అమ్మా కొత్త టెక్స్ట్ బుక్స్ కొనుక్కోవాలి డబ్బులు ఇవ్వమ్మా నన్ను అడుగుతావేంటి పింకీ వెళ్ళి మీ నాన్న అడగలేకపోయావా నాన్న అడిగితే నిన్ను అడగమంటాడు నిన్ను అడిగితే నాన్న అడగమంటావు అవునా అయితే అందరూ నా కంట్రోల్లో బాగానే ఉన్నారన్నమాట అయినా నీకు ఇప్పుడు కొత్త టెక్స్ట్ బుక్స్ ఎందుకే నేను ఇప్పుడు 4th క్లాస్ నుండి 5th క్లాస్ కి వెళ్ళాను కదమ్మా అందుకే కొత్త టెక్స్ట్ బుక్స్ కొనుక్కోవాలి దానికి కొత్త టెక్స్ట్ బుక్స్ ఎందుకే ఎలాగో మీ అన్నయ్య కూడా నెక్స్ట్ క్లాస్ కి వెళ్తున్నాడు కదా మీ అన్నయ్య టెక్స్ట్ బుక్స్ నో తీసుకుంది గానిలే తన బుక్స్ అన్ని చాలా చిరిగిపోయి ఉన్నాయి అమ్మా అసలు పనికి రాకుండా ఉన్నాయి ఏంటి ఒక్క సంవత్సరానికి వాడంతలా చింపేశాడా ఆపు వాడిని రోజు దులిపేస్తాను బబ్లు బబ్లు ఈ రోజు నీకుందిరా ఏంటమ్మా కొంచెమైనా బుద్ధుండద్దా టెక్స్ట్ బుక్స్ అన్ని చింపేసుకున్నావంట నీ తర్వాత చెల్లికి ఇవ్వాలని తెలియదా నీకు ఏంటి నేను చింపేసుకున్నానమ్మా నాకు అసలు ఏ బుక్స్ కొన్నావు గుర్తుందా నీకు ఏ బుక్స్ కొండమేంట్రా కొత్త బుక్సే కదా కొన్నాను ఏంటి కొత్త కొన్నావమ్మా ఒకసారి గుర్తించుకొని నీ పిసినర్తనంతో మా సూపర్ సీనియర్ దగ్గర 100 రూపాయలు బుక్ ని అడిగి అడిగి 10 రూపాయలు కొన్నావు వాళ్ళే సగం చింపించేసారమ్మా ఇంకా నా దగ్గర వస్తులకి ఏముంటదమ్మా వాళ్ళేం చింపేయలేదురా అన్ని నేను చూసే కదా తీసుకున్నాను కొంపతీసి ఏ స్లిప్పులకైనా నువ్వే చింపేశావా అవునమ్మా మొన్న అన్నయ్య చింపుతుంటే నేను చూసానమ్మా అమ్మో ఇది నన్ను ఇప్పుడు ఇరికించేసిలా ఉంది ఏదో చెప్పు కవర్ చింపుకుంటానే ఆయన నా ఫేస్ స్లిప్పులు పెట్టే ఫేస్ లా ఉందా స్లిప్పులు నీ మొహంలో ఎందుకు కనిపిస్తాయి అన్నయ్య నువ్వు చింపేసిన టెక్స్ట్ బుక్ లో కనిపిస్తాయి కానీ లేదమ్మా నేను చింపలేదమ్మా మరి చెల్లెందుకు అలా చెప్తుంది అయినా అవన్నీ కాదమ్మా నాకు ఈ సంవత్సరానికి సరే కొత్త టెక్స్ట్ బుక్స్ కొనివ్వు అప్పుడు అవి దాచి చెల్లికి ఇస్తాను చెల్లికి కొత్త టెక్స్ట్ బుక్ కొనక్కర్లేదు అప్పుడు ఏంటి నీకేమో కొత్త టెక్స్ట్ బుక్స్ కావాలా నాకేమో నువ్వు వాడి పాడేసిన చెత్తలో బుక్స్ ఇస్తావా నాకేం వద్దు మానే నాకు తీసుకోపోతే నేను అలాగే అమ్మ ఏ చిరుపడి బుక్లు ఇస్తుంది నీకు కూడా అంత లేదు నీ కొత్త టెక్స్ట్ బుక్స్ కొంటే నాకు కూడా కొనాల్సిందే నీకు నేను వాడేసి ఇచ్చిన ఎక్కువ మళ్ళీ కొత్త బుక్స్ కూడానా అమ్మ నా కొత్త టెక్స్ట్ బుక్స్ కొనవే స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ ఏడిపెంటున్నారు సార్లు కూడా కొత్త టెక్స్ట్ బుక్స్ కొనుక్కోమంటున్నారు వాళ్ళకే రా వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు మనకు డబ్బులు ఏమైనా చెట్లు కాస్తున్నాయి అనుకుంటున్నారా స్కూల్ కి నేను వచ్చి మాట్లాడతానులే నువ్వు స్కూల్ కి వచ్చిన పొరవేంది ఎక్కలేదు నువ్వు కొత్త బుక్స్ కొనపోతే నేను స్కూల్ కి వెళ్ళను బబ్లు నేను కూడా అంతేనమ్మా అమ్మో ఇప్పుడు ఇద్దరికి టెక్స్ట్ బుక్స్ కొనాలంటే బోలెడు డబ్బులు అయిపోతాయి పోనీలే బబ్లు కొనేసి పింకీని ఏదోలా మేనేజ్ చేద్దాం దుర్గాదేవి జ్యోతిష్యాలయం 4995155934 ప్రేమించిన వారు దూరం అవ్వటం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకులు అండ్ కోర్టు సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం ధనం మరియు బిజినెస్ సమస్యలు వివాహం ముడిపడకపోవడం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లోనే స్వయంగా చెప్పబడను గురూజీ భవానీరాజు 4995155934 100% గ్యారంటీ రిజల్ట్ ఇవ్వబడను పేస్ట్ ఏది ఇది ఎక్కడ పెట్టింది ఏంటో పదు పదు అబ్బా ఈయనొక్కరు అబ్బాబ్బా ఏంటండి మీ గోళ గోళ ఏంటే నేను ఒకసారి కదా పిలిచాను మీరు ఒకసారే పిలిచారండి కానీ బబ్లు పింకీ కొత్త టెక్స్ట్ బుక్స్ కొనమన్న బుర్ర తినేస్తున్నారు మరి బుక్స్ కదా కొనలేకపోయావు బుక్స్ లేకుండా చదువుకుంటారు మరి సంవత్సరమే వాడి పడేసే దానికి అనేసి డబ్బులు పోయడం ఎందుకండి సంవత్సరం అంత అన్న చదువుకోవాలి కదా మనకి చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కొత్త టెక్స్ట్ బుక్స్ అయితే ఏంటి పాత టెక్స్ట్ బుక్స్ అయితే ఏంటండి అందులో ఉండేవేగా ఇందులో ఉంటాయి దీంతో వాదించలేం గానీ సర్లే పేస్ట్ ఏది పేస్ట్ లేదండి అయిపోయింది అయిపోయినా సరే దాన్ని దాచి మరీ గిగ్గిక్కిస్తావు కదా అలా కూడా అయిపోయిందండి అయిపోయిందా అమ్మా సర్లే లోపల కొత్త పేస్ట్ తీసుకురా ఏంటి కొత్త పేస్ట్ ఇంకా మన ఇంట్లో పేస్ట్ వాడడం మానేద్దాం అనుకుంటున్నానండి ఒలే నువ్వు బ్రష్ చేయడం మానేస్తే మానే కానీ స్కూల్ కి వెళ్ళే పిల్లల్ని బయటికి వెళ్ళి నన్ను పాచిమకుంత పంపకే ఏ అది కాదు ఈ రోజు నుండి ఇంట్లో వేపపుల్లలు వాడదాం అనుకుంటున్నానండి ఏంటి నీ పిసినార్తనం మరి పీక్స్ కెళ్ళిపోయింది కనీసం పేస్ట్ కూడా వాడిన వెంటే పిసినార్తనం గురించి కాదండి హెల్త్ కి మంచిదని ఇప్పుడు బోర్డు అంత డబ్బున్న వాళ్ళే వేపపుల్లలు వాడుతున్నారు అంతెందుకు మనం కొనుక్కుంటున్న పేస్ట్ లో కూడా వేపపుల్లే ఉంటుందండి అందుకే మీరు కూడా వెళ్ళి వేపపుల్లలు కోసి తెచ్చుకోండి నిజం చెప్పే ఇది పిసినార్తనం కాదా ఇది పిసినార్తనం కాదండి పొదుపు అయితే ఏమైందండి అదే అంటున్నానే ఈ మధ్య మరీ పెరిగిపోయిందని అప్పుడంటే మనం ఇద్దరమే ఉన్నాం ఇప్పుడు మనకి ఇంకో ఇద్దరు ఉన్నారు కదా చూసుకుని పొదుపుగా ఖర్చు పెట్టుకోవాలి అయినా ఇవన్నీ మీకు అర్థం కావు కానీ వెళ్ళి వేపపుల్లలు తెచ్చుకోండి పిల్లలు పుట్టాక ఎవరికైనా ఖర్చులు పెరుగుతాయి కదా ఇంకా మీకు చెప్పలేమండి వెళ్ళి వేపపుల్లలు తెచ్చుకోండి వేపపుల్లలతో ఏం కడుగుతారా బాబు ఏంటో ఈయన పిల్లలు పుట్టక ముందు ఒకేలా ఖర్చు పెట్టి పుట్టక కూడా ఒకేలా ఖర్చు పెడతా అంటున్నారు
ఈ అమ్మాయి ఎంత చదువుకుందంటారా బాబు, దీంతో కడుక్కుని కన్నా మొహం కడుక్కోపోవడం బెటర్ ఏమో. ఏంటండి అప్పుడే మొహం కడిగేసుకున్నారా? కడిగేసుకున్నానే. సరేలే టిఫిన్ తెస్తున్నా. ఈరోజు దీని గురించి మొహం కడుక్కోకుండా టిఫిన్ చేయవలసి వస్తుంది. అన్నయ్య, అమ్మ ఈసారైనా మనకు బుక్స్ ఖచ్చితంగా కొంటదంటావా? ఏమో చూద్దాం చెల్లి. నాకు చాక్లెట్ కావాలి, కొనువా? నన్ను అడితావేంటి, నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి వెళ్ళి అమ్మని అడుగు. న్యూ క్యాడ్బరీ సిల్క్ గనాష్. అమ్మ నా అమ్మ ఏం కొనివ్వదు, చాక్లెట్ అడిగితే పంచదార నా నోట్లో పోస్తుంది. అయితే వెళ్ళి నాన్న అడుగు. డాడీ నా డాడీ ముందే కొనివ్వరు, అమ్మకి తెలిస్తే తిడుతుంది అంటారు. నువ్వే ఎలాగైనా కొనివ్వన్నయ్య ప్లీజ్. సరే అయితే ఓ పని చేద్దాం, నువ్వు తలుపు దగ్గర ఉండి అమ్మ వస్తుందలే చూడు, నువ్వు వెళ్ళి పర్సులో డబ్బులు తీస్తాను, మనం స్కూల్కి వెళ్ళినప్పుడు ఇద్దరం కొనుక్కుందాం. అమ్మకు తెలిస్తే కొడుతుంది అన్నయ్య. నీ ఇష్టం అయితే చాక్లెట్ వద్దా? కావాలన్నయ్య. అయితే చెప్పింది చెయ్యి. The next day. బబ్లు ఇంకెంతసేపు ఫోన్ లో గేమ్స్ ఆడుతూ ఉంటావు, స్కూల్ కి వెళ్ళవా? ఇంకా చాలా టైం ఉందమ్మా, వెళ్తానులే. నేను మాట్లాడుతుంటే ఫోన్ చూస్తావేంటి, ముందు ఫోన్ పక్కన పెడతావా లేదా? ఏంటమ్మా నువ్వు ఇంకా స్కూల్ డ్రెస్ కూడా వేసుకోలేదేంటి? స్కూల్ డ్రెస్ చిరిగిపోయిందమ్మా. అయ్యో మరి ముందే చెప్తే కుట్టిచ్చేదాన్ని కదరా, ఇప్పటికే స్కూల్ కి లేట్ అయిపోతుందేమో. కుట్టివ్వడం ఏంటమ్మా, కొత్త డ్రెస్ కొనమని చెప్పాను కదా, మర్చిపోయావా? ఇంకే ఒక్క ఇయర్ కదా వేసుకోమ్మా, కుట్టిచ్చేస్తాను. నాకేం వద్దమ్మా, ఇంకా స్కూల్ కి సెలవు ఇవ్వడానికి 3 నెలలే కదా ఉంది, 3 నెలలే వేసుకోమ్మా, అప్పుడు కొత్త కొనిస్తాను. నువ్వు ప్రతిదీ అలాగే చెప్తున్నావు అమ్మా, అప్పటికన్నా స్కూల్ డ్రెస్ కొనకపోతే నేను స్కూల్ కి వెళ్ళను. ఏంటి స్కూల్ కి వెళ్ళవా, బెదిరిస్తున్నావా? ఆగు, నీ పని లాక్ కాదు, కర్ర తెస్తేనే కానీ నువ్వు లైన్ లోకి రావు. అమ్మో అమ్మ కర్ర తెచ్చి కూడా వస్తుందేమో, అయినా సరే నేను స్కూల్ డ్రెస్ కొనే వరకు స్కూల్ కి వెళ్ళను. వీడి పని ఇలాక్కది, 2 దెబ్బలేస్తేనే కానీ తిక్క కుదరదు. పొద్దు పాల డబ్బులు ఇస్తాను, నేను ఆ పక్క వెళ్తున్నాను. నేను ఆల్రెడీ లెక్కేసి పెట్టేశానండి, మీదే లేట్ తెస్తాను, ఆగండి. చేతిలో ఆ కర్రేంటే? అమ్మో ఇంక ఇప్పుడు చెప్తే మళ్ళీ నన్నే తిడతారు. ఆహా ఏం లేదండి, మీరు గెడ్డం గీయించుకుంటే చాలా బాగున్నారు. అవును ఆ పాలావిడ పాలు చాలా పలుచగా వేస్తుందండి, చిక్కగా వేస్తేనే వేయమని చెప్పండి. నువ్వు కూడా కొన్ని నీళ్ళు కలుపుతావు కదా, నీళ్ళు కలిపితే మనైతే బాగానే ఉంటాయి కదా. నేను కలిపేసి ఆవిడి కలిపేస్తుంటే పాలు సరిగ్గా ఉండట్లేదండి, అదే ఆవిడ మానేసింది అనుకో మనకి పాలు ఆటొస్తాయి. మనం మారంగానే ఇదిగోడు మాత్రం మారాలనుకుంటాం. అదేంటి 100 రూపాయలు తక్కువ వస్తున్నాయి? రెండు సార్లు లెక్క పెట్టినా 100 తక్కువ వస్తుంది, ఈయనేమైనా తీసారేమో అడుగుదాం. ఏవండి? ఏంటి అంత కంగారు పడుతున్నావు? 100 రూపాయలు మీరేమైనా తీసారా? 100 అంటే? అంటే నేను పాలు కని చెప్పి 1700 పెట్టానండి, కానీ 1600 ఉన్నాయి, మీరేమైనా 100 తీసారేమోనని. నేను తీయడమేంటే, ఇంకా నేనే నీకు ఇస్తాను కదా. అవును కానీ మరి ఇందులో 100 రూపాయలు ఏమయ్యాయండి?
నువ్వే ఎక్కడన్నా పెట్టి మర్చిపోయి ఉంటావే, వెళ్ళి చూడు. లేదండి, నేను ఎప్పుడు అలా అస్సలు పెట్టి మర్చిపోను. మరి నువ్వు తీక నేను తీక ఇంకెవరు తీస్తారే? పింకీ బబ్లు ఏమైనా? పింకీ బబ్లు వాళ్ళు తీసుండ్రేమోనే. ఏంటమ్మా పర్సులో డబ్బులు తీసారా? అంటే మీరే తీశారు కదా మిమ్మల్ని. ఆగిపోద్దు బబ్లూ, పింకీ అమ్మ చెప్పకుండా డబ్బులు తీయడం తప్పు కదా, అసలు ఎందుకు తీశారు? మరేమో నాన్న, మేము నిన్ను మమ్మీని ఏం అడిగినా కొనివ్వట్లేదు, అదే మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ అయితే అన్ని కొనిస్తున్నారు. అందుకే చెల్లి చాకెట్లు అడిగితే నేనే తీశాను నాన్న. చూసావో పొద్దు, పిల్లలు ఎవరు వాళ్ళు చెడిపోరు, మనం ఉన్న దాన్ని బట్టి కూడా చెడిపోతారు. నీ వాళ్ళు నేను కూడా నీకులాగా ఉండాల్సి వస్తుంది. అదేంటండి మీరు కూడా అలా మాట్లాడతారు? అలా చేయడం నాకేమైనా సరదానా పోనా? డబ్బులన్నీ నేనేమైనా తినేస్తానా? ఇప్పుడు పిల్లల చదువులకి ఎంతెంత డబ్బులు అయిపోతున్నాయండి. టెన్త్ వరకు అంటే ఇక్కడ చదివిస్తాము, కానీ పై చదువులకి లక్ష లక్షలు అయిపోతున్నాయి. ఇప్పుడు నుంచి పోగేయకపోతే రేపు పొద్దున అవన్నీ ఎలా కడతామండి? ఇదిగో ఏం అడిగిన అలాగే చెప్తుంది డాడీ. బ్యాడ్ మమ్మీ, తప్పు బబ్బులు అనకూడదు. అమ్మ దాచేది మన గురించే కదా, నువ్వు పెద్ద అయ్యాక డాక్టర్ అవుతానంటున్నావు లేదా? మా డాక్టర్ అవ్వాలంటే బోలెడు డబ్బులు కావాలి, అందుకే అమ్మ దాస్తుంది. అయినా నువ్వు అమ్మని అడగకుండా తీయడం చాలా తప్పు. నువ్వు ఎలానే చేస్తే అందరూ నేను డాక్టర్ అంటారు, దొంగ అంటారు. అమ్మో నేను దొంగని కాదు డాడీ, నేను చాలా మంచివాడిని, ఇంకెప్పుడు వెళ్ళి చేయండి డాడీ. గుడ్ బాయ్, అమ్మకు సారీ చెప్పు. సారీ అమ్మా. 100 రూపాయలు ఇవిగో. వద్దులే బబ్లు, నువ్వు చెల్లి వెళ్ళి చాక్లెట్స్ కొనుక్కోండి. అయినా చాక్లెట్స్కి 100 రూపాయలు ఎందుకు తీసావు బబ్లు? మరి చెల్లేమో టీవీలో చూపించిన పెద్ద డైరీ మిల్క్ చాక్లెట్ అడిగిందమ్మా, అందుకే 100 రూపాయలు తీసుకున్నా. అదే చాక్లెట్ మనకి 10 రూపాయలకి కూడా వస్తుంది బబ్లు. ఇద్దరు 2 చాక్లెట్స్ కొనుక్కుని మిగిలిన 80 రూపాయలు తెచ్చేయండి. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ అమ్మా. చూసావా పొద్దుని అతి పొద్దు పాలు ఎలా తయారవుతున్నారా పిల్లలు? వాళ్ళు అడిగినవన్నీ ఎలాగో కొనవలసిన అవసరం లేదు, కానీ కొనవలసినవి కూడా కొనకపోతే ఎలాగో ఉంటుంది. అది కాదండి, ఫ్యూచర్లో ఫ్యూచర్ గురించి ఓకేనే, కానీ ఇప్పుడు పస్తులుండి పిల్లలకి చిన్న సరదా కూడా తెచ్చిపోతే ఎలానే? సారీ అండి. అయినా మనం కష్టపడేదే పిల్లల సంతోషాల గురించి కదే. అవునండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి ప్లీజ్. పిల్లలు అడిగే పెద్ద పెద్దవన్నీ మనం ఎలాగో కొనివ్వలేం, కానీ ఇలాంటి చిన్న చిన్న చాక్లెట్లు బొమ్మలు కూడా కొనివ్వకపోతే వాళ్ళ మనసు బాధపడి ఇలానే చేయాలనిపిస్తుందండి. అలాగే పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి, మన అమ్మ నాన్న కష్టపడి సంపాదించేదంతా మన గురించే కదా. వాళ్ళు కొనలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని అడిగి ఇబ్బంది పెట్టకండి.